రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతంలో భాగంగా సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గానికి సీనియర్ నాయకులకు సంపర్క్ అభియాన్ బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. ఇందులో భాగంగా బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యేందుకు భద్రాచలం వచ్చిన రక్షణ శాఖ పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్ జువల్ ఓరం భద్రాద్రి రామలవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భద్రాచలంలో ఏర్పాటు చేసిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దూరదర్శన్తో మాట్లాడుతూ భద్రాచలం ఆలయ అభివృద్ధికి కేంద్రం 19 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. కేంద్ర నేతృత్వకు భేజా గయా హై సంపర్క్ అభియాన్ మే మే భద్రాచలం మే ఆయా హూ और ये मेरा पुराना जगह है. मैं केंद्र मंत्री था उस समय भी आया था. और ये ट्राइबल डोमिनेटेड सीट है. इस सीट में आज वर्कर्स मीट एंड कार्यकर्ता के साथ मुलाकात होगा और उनसे वार्तालाप होगा और आगे चल के हम कैसे तेलंगाना में सरकार बनाएंगे उसके बारे में भी हम यहाँ वर्कर लोगों के साथ बात करेंगे और उनसे राय मशवरा करेंगे.